కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం నీలాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం ధ్వజ అంకాలమ్మ నల్లాలమ్మ దేవాలయంలోని సీతారామ లక్ష్మణ ఆంజనేయ అంకాలమ్మ నల్లాలమ్మ విగ్రహాలను ఘనంగా ప్రతిష్ఠించారు. 3 రోజుల పాటు చెక్క భజన సీతారామ లక్ష్మణ ఆంజనేయ అంకాలమ్మ నల్లాలమ్మ విగ్రహాముల గ్రామోత్సవం నెల్లూరు వారిచే ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రతిష్ట వేడుకలలో మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామిరెడ్డి, వ్యవసాయ సలహాదారులు ఇరంగం రెడ్డి తిరుపాల్ రెడ్డి, మైదుకూరు టిడిపి ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ 3 రోజుల పాటు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొన్నారు. దాంతాయ నమః కాంతాయ నమః నిమర్కట వర్కటాయ నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః సాలీయ నమః విజయాయ నమః సర్వమంగళాయ నమః జ్వాలామాలిన్య నమః చిత్తాయ నమః మహానిత్యాయ నమః పరమేశ్వర పరమేశ్వరి నమః నిత్యంబగే దేవి నారాయణ నమోస్తు.